प्रिय विद्यार्थुलंदरिकी शुभाशीस्सुलु विद्यार्थुलारा इंटि वद्द नुंचे मीकु 120 रोजुल प्लान नी नेने इच्ची नेने सिलबस इच्ची नेने पीडीएफ नोट्स इच्ची नेने मिम्मल्नि प्रति रोजु परीक्ष पेट्टी रात्रि 8 गंटलकु मिम्मल्नि मेल्कोल्पि वारानिकि ओक वीक्ली ग्रांड टेस्ट पेट्टी चिवरकु फैनल ग्रांड टेस्ट पेट्टी मिम्मल्नि उद्योगस्तुलु चेसेटुवंटि कार्यक्रमानिकि श्रीकारं चुट्टी 2 रोजुलु अयिंदि मीकु अंदरिकि कूडा स्वागतं मरी कार्यक्रम में भाग में डैली टेस्ट नंबर 3 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతాం ఇందులో డైలీ టెస్ట్ నంబర్ 3 లో ఏముంది అసలు మీరు ఏం చదవాల గుర్తుపెట్టుకోండి ఏముంది మీరు ఏం చదవాల అనేటువంటి మాట్య అంశాన్ని గురించి నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను ఎందుకంటే ఈ దాదాపుగా ఇక్కడ మీకు డైలీ టెస్ట్ నంబర్ 3 లో విద్యా దృక్పథాల మొదటిది ప్రారంభమవుతుంది ఇక్కడ మీరు గమనించొచ్చు 2 4 6 8 8 పేపర్లు ఉన్నాయి అంటే 16 పేజీలు వస్తది ఒక సైకాలజీ ఒక పిఏఈ మాత్రం నేను పిడిఎఫ్ చేసి పెట్టాను ఆ పుస్తకాల అవసరమైతే ఇన్స్టిట్యూట్ కు ఫోన్ చేసి మీరు తెచ్చుకోవచ్చు మిగతావన్నీ చేత్తో రాసి పెడుతున్నాం కాబట్టి హ్యాపీగా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని ఒకసారి గమనించండి ఇందులో ముఖ్యంగా నేను స్కోరింగ్ షీట్ ని ఎలా ఉపయోగించి మీరు పరీక్షలు రాయాలన్నటువంటి విషయాన్ని గురించి కూడా మాట్లాడతాను మరి దానికన్నా ఒక అద్భుతమైన విషయం అంటే ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి మనకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ఇన్ఫర్మేషన్ అప్ టు డిఎస్సి వరకు ఇస్తుంటాం అదే రకంగా తిరుపతి శ్రీపరగ్ని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాము 2500 రూపాయల విలువైనటువంటి ఈ ప్రోగ్రాంని కేవలం 2000 రూపాయలకు మాత్రమే విద్యార్థులకు అందిస్తున్నాం ఎందుకంటే దాదాపుగా 120 ప్లస్ ఒక 20 140 రోజులు మీతో ప్రయాణం చేయాలి 140 రోజులు మీకు పిడిఎఫ్ నోట్స్ ను అందిస్తూనే ఉండాలి అప్డేట్స్ ఏది వచ్చినా కూడా చూసుకోగలగాలి డైలీ టెస్టులు పెట్టాలి వీక్లీ గ్రాండ్ టెస్టులు పెట్టాలి ఫైనల్ గ్రాండ్ టెస్టులు పెట్టాలి మిమ్మల్ని ప్రతి రోజు మిమ్మల్ని మెలుకొల్పేటటువంటి కార్యక్రమం చేపట్టాలి ఇక్కడ మీరు చదవడానికి మళ్ళీ ఏ పుస్తకాలను వెతకద్దు ఏ పుస్తకాల దగ్గరికి ను వెళ్ళొద్దు ఇక్కడ నేను చూపించేటటువంటి అన్ని రకాలైనటువంటి పేజీలతో సహాయం నేను అన్ని సబ్జెక్టులు ఇట్లే నేను మీకు వివరించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాననేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం పాయింట్ లోకి నేరుగా వచ్చినట్లయితే అసలు స్కోరింగ్ షీట్ అనేటువంటిది మనం రివిజన్ టెస్టులకు మాత్రమే ఉపయోగిస్తాం రివిజన్ టెస్టులకు మాత్రమే ఉపయోగిస్తాం స్కోరింగ్ టెస్ట్ ని రాష్ట్రంలో మొదటిసారిగా మనమే తయారు చేసుకున్నాం నువ్వు ఎన్ని మార్కులకి నువ్వు పరీక్ష రాయబోతున్నావు నీ అంచనా ఎన్ని మార్కులకి నువ్వు ముందే ఫిక్స్ చేసుకుని దిగావు ఎన్ని మార్కులు వచ్చింది రిమార్క్ ఏంది అని రాసుకోవడమే స్కోరింగ్ షీట్ గుర్తుపెట్టుకోండి నీకు ముందు ఎన్ని మార్కులకి ఎంత అంచనాతో దిగబోతున్నావు ఎన్ని వచ్చాయి ఎన్ని తగ్గాయి రిమార్కులు ఏంది అనే విషయం మాత్రం అందులో ఉంటుంది దీంట్లో సింపుల్ గా మీరు ప్రతి రోజు వారానికి ముందు నేను ముందే ఏం చేస్తున్నాను మీకు సిలబస్ షీట్ ఇచ్చి అందులో మీకు సిలబస్ షీట్ కి అనుకూలంగా పిడిఎఫ్ నోట్స్ పెడుతున్నాను కదా ముందే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం రాత్రికి ఏం చేస్తున్నాం మీరు ఒకసారి గమనించండి డైలీ టెస్ట్ నంబర్ 3 రాస్తున్నాం అంటే 50 మార్కులకు పెట్టేటటువంటి దాంట్లో నాకు 40 వస్తుంది ఈ నోట్స్ చూసిన తర్వాత నేను చదివాను 40 మార్కులు వస్తుంది కాబట్టి 40 అని నువ్వు ఫిక్స్ చేసుకో 35 40 45 50 ఫిక్స్ చేసుకో అది తక్కువైతే ఖచ్చితంగా రేపు పెంచుకో ఒక వారం రోజులు నువ్వేం బాధపడద్దు మార్కులు పెరగలేదని నువ్వేం బాధపడద్దు ఎందుకంటే వెంటనే మార్కులు పెరగవు ఎందుకంటే ఈ ఫార్మాట్లోకి మిమ్మల్ని తీసుకురావాలి 50 బిట్లు మీరు చేసేటట్లుగా ఉండాలి 50 బిట్లు మీరు రాయడానికి టైం కేటాయించుకోగలగాలి 50 బిట్లు మ్యాథ్ని మీరు చదవాలి అంటే అంత ఆషామాషే కాదు తొందరపడద్దండి ఒక 2-3 రోజులు మెల్లగా అలవాటైతే మీకు చాలా నీట్గా అలవాటు అవుతుంది కాబట్టి అందుకే మీకు నేను చెప్తున్నా స్కోరింగ్ కీ షీట్ ద్వారా డైలీ టెస్ట్ రాయడం ఎలాదని నేను చెప్పాను ఇక్కడ మనకు డైలీ టెస్ట్ నెంబర్ 3లో పిఏఈలో ఇవే చదవండి ఇంకేమొద్దు నేను దాదాపుగా ఒక 13-14 పుస్తకాలను రెఫర్ చేస్తే ఈ మెటీరియల్ వచ్చింది మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించి ఎందుకంటే దీని తప్ప నువ్వు ఏమీ చదవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ మీకు 7 చూడండి మీరు మొదటి పేజీలోకి వస్తున్నారు ఈ మొదటి పేజీలో మనకు విద్యా చరిత్రలో విద్య అర్థము అది ఎక్కడి నుంచి వచ్చింది క్షాస్ అనేటువంటి సంస్కృత పదం దాని యొక్క ముఖ్యాంశం ఏంటి గతంలో దీని యొక్క ప్రీవియస్ బిట్లు ఏంటి అనే దాంతో నేను మీకు స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకు 2వ పేజీలో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ మనకు విద్య పరిమితార్థంలో విద్య యొక్క అర్థం ఏంటి విస్తృతార్థంలో అర్థం ఏంటి పాఠశాల విద్యలో ఉండేటువంటి ముఖ్యాంశం స్కూలింగ్ అంటే ఏంటో మనం ఖచ్చితంగా చదవాల్సిందే మీరు కొత్త పుస్తకాల్లో తీసుకుంటే ఈ అప్డేట్స్ అన్నీ ఉంటాయి విద్యా నిర్వచనాలు భారత విద్యా భవన్ ప్రకారం నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా ప్రాచీన విద్యా నిర్వచనాలు ఎందుకంటే మీకు తెలిసిందే మనకు ఉపనిషత్తులు ఏం చెప్పాయి శంకరాచార్యులు ఏం చెప్పారు అనేది యజ్ఞవల్కుడు ఏం చెప్పాడు ఋగ్వేదం ఏం చెప్పాడు అనేటువంటి ప్రాచీన విద్యలో ఉండేటటువంటి అంశాలుగా మనం తీసుకుంటాం దీంతో పాటు మీరు కానీ గమనించినట్లయితే ఇందులోనే మనకు భారతీయ విద్యా నిర్వచనాలు కొన్ని ఉన్నాయి ఏమున్నాయి ఇక్కడ వివేకానందుడు ఇచ్చిన నిర్వచనం గాంధీజీ గారు ఇచ్చిన నిర్వచనం స్వామి విద్యా దయానంద సరస్వతి అరవిందుడు ఇచ్చిన నిర్వచనాల గురించి మనం ఇందులో చూస్తాం ఆ నిర్వచనాల గురించి మనకు
మెల్లగా మనం ఆధునిక కాలంలో కొటారి ఎన్డీపీ 86 కుమ్మినేసి ఇచ్చిన నిర్వచనాలు చూస్తాం. ఆ తర్వాత ప్రీవియస్ బిట్లు చాలా ఇంపార్టెంట్, నేను పూర్తిగా అప్డేట్ చేశాను. ఎక్కడెక్కడ ఉండేటటువంటి ప్రీవియస్ బిట్లన్నీ తీసుకునిచ్చి ఈ ఈ అంశం దగ్గర ఇచ్చేసా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడెక్కడుండే తీసుకునిచ్చి అంశం దగ్గర ఇచ్చేసా. అవి మానవుల్లో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం విద్య అని చెప్పింది ఎవరు అన్నాడు ఇక్కడ వివేకానందుడు, డిఎస్సి 2018 ఎస్జిటికి ఇచ్చాడు. అదే రకంగా విద్యా భావనకు సంబంధించిన శిక్ష అనే పదము సంస్కృత పదమైనటువంటి క్షాస్ గుర్తుపెట్టుకోండి. ఈ విద్య ఎడ్యుకేషన్ అనేటువంటిది సాంస్క్రిట్ వర్డ్, సంస్కృత పదమైనటువంటి క్షాస్ నుంచి గ్రహించబడింది. క్షాస్ అనగా ఏంటి అన్నాడు, క్షాస్ అనగా బోధించుట, నేర్పుట, నియంత్రించుట. బోధించుట, నేర్పుట, నియంత్రించుట. దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ప్రీవియస్ బిట్ల కింద ఇచ్చాం, మీకు డైరెక్ట్గా నేను ఇచ్చున్నాను, ఫస్ట్ పేజ్లోనే గమనించవచ్చు. ఆ తర్వాత తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలను అందిపుచ్చుకోగల విధంగా ఒక వ్యక్తి తనలో ఉండేటటువంటి సకల శక్తి సామర్థ్యాలను వికసించేది విద్య అని చెప్పింది ఎవరు అన్నాడు ఇక్కడ జాన్ జూయి. ఇది మనకు 2018 స్కూల్ అసిస్టెంట్కి వచ్చినటువంటి బిట్ మీరు గమనించవచ్చు. విద్య అనేటటువంటి దాని గురించి మనకు బిట్ వచ్చింది. విద్ అనే ధాతువు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు, ఇది మనకు ప్రీవియస్ బిట్ వచ్చింది. విద్ అనే ధాతువుకి అర్థం ఏంటి అంటే తెలుసుకోవడం అనేటువంటిది 2014 ఎస్జిటికి వచ్చింది. ఆ తర్వాత డుకు అంటే ఏంటి అని అడిగాడు. డుకు అంటే వృద్ధిలోకి రావడం. ఇటువంటి అంశాలు కూడా మనం కవర్ చేసాం. ఆ తర్వాత విద్యా ధ్యేయాలు, విద్యా రకాల గురించి కూడా ఇందులో మనం పరిశీలన చేస్తాం. ఇందులో విద్యా రకాల్లో సాంప్రదాయక విద్యా ధ్యేయాలేంటి, అదే రకంగా సమకాలీన విద్యా ధ్యేయాలేంటి, సాంప్రదాయక విద్యా ధ్యేయాల్లో జ్ఞానం కోసం విద్య, వృత్తి కోసం విద్య, ఇవన్నీ కూడా మనం పొందుపరిచాం. సమకాలీన విద్యా ధ్యేయాల్లో విద్యా రకాలు అది చాలా ఇంపార్టెంట్, ఈ అంశాలు కూడా మనం కవర్ చేసాం. తర్వాత ముఖ్యంగా నీతి విద్య, నీతి విద్య అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, అనీతి విద్య ఏంటి, యాదృచ్ఛిక విద్య అంటే ఏంటి, మొదటి వర్గీకరణ అంటే ఇందులో మనకు ప్రత్యక్ష విద్యా సంస్థలు ఏంటి, పరోక్ష విద్యా సంస్థలు ఏంటి, అదే రకంగా మీరు విద్యా సంస్థలు మనం అందితే నీతి సంస్థలు ఏంటి, పాఠశాలలు, కళాశాలలు, అనీతి సంస్థలు, యాదృచ్ఛిక సంస్థలు అనే దాని గురించి ఇచ్చా. బిట్టేరి ఏంటంటే విద్యా ప్రక్రియలు, పక్కా ఇక్కడ మనకు బిట్ వస్తుంది. విద్యా ప్రక్రియలో ఏకధ్రువ ప్రక్రియ యూనిపోలార్ ప్రాసెస్ అంటాం, ద్విధ్రువ ప్రక్రియ బైపోలార్ ప్రాసెస్, త్రిధ్రువ ప్రక్రియ ట్రైపోలార్ ప్రాసెస్. దీంట్లో ఉండే అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు చాలా ప్రధానమైన వ్యక్తి, ఇది ప్రీవియస్ బిట్. ఉపాధ్యాయుడు చాలా ప్రధానమైన వ్యక్తి. అదే రకంగా మనకు ద్విధ్రువ ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటాం. దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే మొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి జాన్ ఆడమ్స్. జాన్ ఆడమ్స్ అనేటటువంటి వ్యక్తి మొదటిసారిగా దీని గురించి ప్రస్తావన చేశాడు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బిట్టు గుర్తుపెట్టుకొని. ఆ తర్వాత మనకు త్రిధ్రువ ప్రక్రియ జాన్ జూయి, ద్విధ్రువ ప్రక్రియమో జాన్ ఆడమ్స్, ఈయనేమో జాన్ జూయి. ఇందులో మనకు ప్రధానంగా మీరు కానీ గమనిస్తే సమాజము, ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటాడు. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా తీసుకోవాలి. దాని తర్వాత మనకు ఒక 6-7 పుస్తకాలు తిప్పితే కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. ఇవి ఏ పుస్తకంలోనూ సమగ్రంగా లేవు, అయితే ఖచ్చితంగా ఒక బిట్ ఇచ్చాడు, ఆ బిట్ను కూడా నేను చదివి వినిపిస్తాను. ఇందులో మీరు కానీ గమనిస్తే షెడ్యూల్, కులాలు, తెగలు, వెనుకబడినటువంటి అంశాలకు సంబంధించిన దాన్నీ కూడా అధికరణ 15, 15లో 4, 16, 17, 28, 28లో 2, 28లో 3 ఏం చెప్పాయి, ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలంటే ప్రీవియస్ బిట్ వచ్చింది, జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మనకు 350, 351, 15లో 3, 16 ఈ ఊరి నుంచి మనం చెప్పాం. ఇప్పుడు మీకు సింపుల్గా ఆ ప్రీవియస్ బిట్ గురించి చెప్తాను చూడండి. నియమ నిబంధనలు సరళీకృతం చేసేది ఏది, నిరంతర విద్య, ఇది ఈజీగా పెడతారు. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలకు అనుకూలంగా చేసేది ఏది, నీతి విద్య, ఇది కూడా పెడతారు. ఏకధ్రువ ప్రక్రియలో కేంద్ర బిందువు ఏది, ఉపాధ్యాయుడు, ఇది కూడా పెడతాడు. త్రిధ్రువ ప్రక్రియ రూపొందించిన వారెవరు, జాన్ జూయి, ఇది కూడా మీరు పెడతారు. ఏ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు చూడండి, 1976, 1942 రాజ్యాంగ సవరణ ద్వారా. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ఆడ లెసన్స్లో దీంట్లో మాట్లాడాం, ఈ ప్రీవియస్ బిట్లలో చూసాం, ఇంత అప్డేటెడ్ ఇది. అందుకే సైకాలజీ పిఏఏ కావాలనుకుంటే తెప్పించుకోండి, మిగతా వాటికైతే అవసరం లేదు, ఇంట్లో ఉన్న సరిపోతుంది. ఈ మనం పార్ట్ 3లో మనం ఇందులో డైలీ టెస్ట్ నెంబర్ 3ని సఫలీకృతం చేసుకొని 4లోకి వెళ్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.